కామకోటి పీఠానికి ఎందరో మహానుభావులు ఆధిపత్యం వహించిన ఇటీవలి కాలంలో నడిచే దేవుడిగా పేరుగాంచినవాడు అందివచ్చిన అధునాతన భారతావనికి అందివచ్చిన అపర పరమేశ్వరుడు పరమాచార్య చంద్రశేఖర సరస్వతి ఈయననే భక్తులు పరమాచార్య మహాస్వామి మహాపెరుమాళ్ అని పిలిచేవాళ్ళు 1894 మే 20వ తేదీన తమిళనాడులోని దక్షిణ ఆర్కట్ జిల్లా విల్లూపురంలో జిల్లా విద్యాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి రెండవ కుమారుడిగా జన్మించారు ఆయనకు వారి ఇరవేలకు అయిన స్వామిమలై స్వామినాథన్ పేరునే పెట్టారు 1906 లో కంచి పీఠంలో చాతుర్మాస్యం జరుగుతూ ఉంటే చూడడానికి తమ బంధువులతో కలిసి స్వామినాథన్ వెళ్ళారు అప్పటి పీఠాధిపతి స్వామినాథన్కి దగ్గరి బంధువు అవడం అదే సమయంలో ఆయన పరమపదించడంతో కంచి ఆచార్యగా స్వామినాథన్ను తమ వారసుడు అని ప్రకటించారు బంధువులు అనూహ్యంగా ఆశ్రమ స్వీకారంతో స్వామినాథన్ పేరు చంద్రశేఖర సరస్వతిగా మారింది 21వ ఏట నుంచి ఆశ్రమ నిర్వహణను చంద్రశేఖరులే స్వయంగా నిర్వహించడం ఆరంభించారు అన్ని మతాలను సమాన దృష్టితో సమాదరించేవారు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పుడు స్వామీజీ జాతీయ జెండా గురించి దానిలోని ధర్మచక్రం గురించి ప్రసంగించారు ఆయన రచించిన మైత్రీ భజిత గేయాన్ని సుప్రసిద్ధ కర్ణాటక గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఐక్యరాజ్య సమితిలో గానం చేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటింది దాదాపు 80 ఏళ్ళు కంచి పీఠానికి ఆధిపత్యం వహించిన ఏనాడు ఆయన తన గురించి కానీ తన వేదాలు చదువుకోవడానికి పడిన కష్టం గురించి కానీ చెప్పలేదు పరోపకారం గురించే ప్రధానంగా చెప్పేవారు ఇతరులకు మంచి చేయడానికి వచ్చే ఏ అవకాశాన్నైనా వదులుకోవద్దని ఆయన సూచించేవారు డబ్బులున్నవారు లేనివారి కోసం కొంతైనా ఖర్చు చేయాలి పలుకుబడి కలవారు తమ పలుకుబడిని ఉపయోగించి సదుపాయాలు కల్పించాలి ఈ రెండు లేకపోయినా పర్వాలేదు పేదవారికి సేవ చేసి మేలు చేయాలి అని బోధించేవారు సమాజ సేవ చేయాలన్న భావన మనసులో ఎగిరిపోకుండా కాపాడుకోవాలి అని ఆయన సూచించేవారు మనిషి తనంతట తానుగా ఒక గడ్డిపోచను కూడా సృష్టించలేరు మన కోసం ఎన్నో సృష్టించి ఇచ్చే దేవుడికి నైవేద్యంగా మనకు దొరికిన దాన్ని ఇవ్వకుండా స్వార్థానికి తినడం న్యాయమా అని ప్రశ్నిస్తారు ప్రేమలేని జీవితం వ్యర్థం సర్వ జీవకోటిని ప్రేమించాలి అని ఆయన కోరేవారు మనసు మానవత్వం లేని వాడి సంపదను వారి వారసులు నాశనం చేస్తారు సంపాదించిన వారికి ప్రయాసే మిగులుతుంది న్యాయంగా ధర్మంగా సంపాదించే వారి సంపాదన తనకు తన వారికి ఆనందాన్నే ఇస్తుంది అని చంద్రశేఖర స్వామివారు అంటారు.